జై జగన్ తోట త్రిమూర్తులు కరోనా నిబంధనలు ఉల్లంఘించారు. ఎమ్మెల్సీగా ప్రమాణ స్వీకారం చేసి తూర్పుగోదావరి జిల్లాకు వచ్చిన ఆయనకు వైసీపీ నేతలు కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. క్రేన్ సహాయంతో భారీ పూలదండను వేసేందుకు కార్యకర్తలు ప్రయత్నించారు. నిబంధనలు ఉల్లంఘించిన వైసీపీ నేతలను పోలీసులు అడ్డుకున్నారు. దీంతో వైసీపీ నేతలకు పోలీసులకు వాగ్వాదం చోటు చేసుకుంది. క్రేన్ డ్రైవర్ ని పోలీసులు దింపివేస్తున్న తరుణంలో వైసీపీ సర్పంచే క్రేన్ ఎక్కి కూర్చున్నారు. ఈ క్రమంలో ముమ్మిడివరం సీఐ జానకిరాంపై తోట త్రిమూర్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ విషయానికి సంబంధించి అప్డేట్స్ మా ప్రతినిధి రాజుబాబు అందిస్తారు. రాజుబాబు, ఒక ప్రజాప్రతినిధి అయి ఉండి కరోనా నిబంధనలు ఉల్లంఘించడం ఏంటి, అలాగే పోలీసుల తీరుపై వైసీపీ నేతలు ఎందుకు తిరగబడినట్టు రాజుబాబు? సుమిత్ర, ఈ రోజు తూర్పు గోదావరి జిల్లా కంటే ఎమ్మెల్సీగా ప్రమాణ స్వీకారం చేసి తోట త్రిమూర్తులు ఈ రోజు తూర్పు గోదావరి జిల్లాకు తొలిసారిగా ఇచ్చేస్తున్న నేపథ్యంలో భారీ స్థాయిలో తోట త్రిమూర్తులు అభిమానులు వైసీపీ కార్యకర్తలు నాయకులు కూడా పెద్ద ఎత్తున రావుల పాలెనికి తరలి వచ్చారు ఆయనకి స్వాగతం పలికేందుకు. ఈ నేపథ్యంలోనూ ఒక క్రేన్ తో భారీ గజమాలను తోట త్రిమూర్తులకు వేసేందుకు కూడా వైసీపీ నేతలు ఏర్పాట్లు చేశారు. దీనిపై ముమ్మడివారం సీఐ జానకిరాము, అంటే కోవిడ్ నిబంధనలకు వ్యతిరేకంగా ఇటువంటి సంఘటనలు ఇటువంటి చర్యలు చేయవద్దు, అంటే ప్రస్తుతం కోవిడ్ నిబంధనలు అమల్లో ఉన్నాయి, భారీ క్రేన్ ఇక్కడ ఏర్పాటు చేయడం వల్ల ట్రాఫిక్ అంతరాయం ఏర్పడుతుంది, జాతీయ రహదారిపై వాహనాలు నిలిచిపోతాయి, దయచేసి క్రేన్ ను తీసివేయండి అని కూడా పోలీసులు చెప్పడము. ఈ నేపథ్యంలోనే ముమ్మడివారం సీఐ జానకిరాం కూడా క్రేన్ లో ఉన్న డ్రైవర్ ను కూడా కిందకి దించి వేశారు. అయితే అదే సమయంలో కేదార్లాంపు చెందిన వైసీపీ సర్పంచ్ వెంకటరెడ్డి వెంటనే క్రేన్ డ్రైవర్ ఏదైతే క్రేన్ ఉందో డ్రైవర్ ను దించివేశారో పోలీసులు, అదే స్థానంలో కూర్చొని తాను దిగేది లేదు, ఎవరు అడ్డుకుంటారని కూడా పోలీసులతో వాగ్వాదం చేయడం జరిగింది. అయితే పోలీసులు మాత్రం ఎటు పరిస్థితుల్లోనూ కోవిడ్ నిబంధనలు వ్యతిరేకిస్తున్నారు, సహకరించండి పోలీసులు సహకరించండి అని వేడుకున్నప్పటికీ కూడా వైసీపీ నేతలు కార్యకర్తలు వినలేదు. ఈ నేపథ్యంలోనే తోట త్రిమూర్తులు అక్కడికి చేరుకోవడం జరిగింది. అంటే భారీ గజమాలతో ఘనంగా స్వాగతం పలికిన వైసీపీ నేతలు కార్యకర్తలు కూడా ముమ్మడివారం సీఐ విషయాన్ని కూడా తోట త్రిమూర్తుల దృష్టికి తీసుకువెళ్లారు. ఈ నేపథ్యంలోనే ముమ్మడివారం సీఐ జానకిరామంపై కూడా తోట త్రిమూర్తులు ఆగ్రహం వ్యక్తం చేయడం కూడా జరిగింది. మొత్తానికి చూస్తే కనుక ఈ రోజు తోట త్రిమూర్తులు
ర్యాలీకి సంబంధించి ఘనస్వాగతం పలికేందుకు పెద్ద ఎత్తున రావులపాలెము, మండపేట, జొన్నాడ జాతీయ రహదారిపై పెద్ద ఎత్తున వైసీపీ నాయకులు, కార్యకర్తలు చేరుకోవడం నేపథ్యంలో ట్రాఫిక్ కూడా అంతరాయం ఏర్పడింది. పోలీసులకు వైసీపీ నేతలకు కూడా వాగ్వివాదం చోటు చేసుకుంది. అయినా పోలీసుల మాట వైసీపీ నాయకులు వినకపోవడంతో చివరికి వైసీపీ నేతలే పోలీసుల తీరుపై ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు కూడా ఫిర్యాదు చేయడము, తోట త్రిమూర్తులు కూడా పోలీసులపై ఆగ్రహం వ్యక్తం చేసిన పరిస్థితి నెలకొంది. సుమిత్ర, థ్యాంక్ యూ రాజ్బాబు. జై తోత,